అలూయా ప్రైజ్అలాడ్ ప్రభు ఇన్ ఏ సునామంలో మీ అందరికీ పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానముగా మనము క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం నిజముగా క్రీస్తు ఎంతో శ్రమను అనుభవిస్తూ శిలువపై తన తన యొక్క బాధ్యతను తన యొక్క ప్రేమను నిజముగా అద్భుతంగా తెలియజేశాడు ఆ మాటలు మన జీవితంలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి మనం ఒకసారి గమనిద్దాం ఏడు మాటలను మనము మొదటగా జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాటగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను రెండవ మాట లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పెను మూడవ మాట లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను నాలుగవ మాటగా మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం ఏసు ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము ఐదవ మాట సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నానని ఆరవ మాట వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఏడవ మాటగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకు అప్పగించుకొనుచున్నాను అనెను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను దేవుడు సిలువలో యొక్క ఏడు మాటలను పలికాడు ప్రియులారా మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమను బాధ్యతను కుటుంబం ఎడల బాధ్యతను తల్లిదండ్రుల ఎడల బాధ్యతను నిజముగా క్రీస్తు యొక్క ప్రేమను యొక్క మాటలు ఎంతో వెల్లడి చేస్తున్నాయి మొదటి మాటను మనం గమనిస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఇక్కడ చూడండి క్రీస్తుని ముళ్ళ కొర కొరడాలతో కొట్టుచు ముళ్ళ కిరీటము శిలువపై పెట్టి కాళ్లకు చేతులకు మేకులను కొట్టి దిగగొట్టినప్పుడు ఆయన ఎంత వేదన ఎంత క్షోభ అనుభవించాడో నిజంగా దానిని మనం ఊహించుకున్నట్లయితే మనకి ఒక రకమైన భయాందోళన కలుగుతుంది కానీ ఆ స్థితిలో కూడా దేవుడి యొక్క క్షమాగుణం చూడండి వారు అంత ఇబ్బంది పెడుతున్నా అంత బాధ పెడుతున్నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను నిజముగా మనం యొక్క లోకంలో ఉన్నప్పుడు మనం క్రైస్తవులమని గొప్పగా చెప్పుకుంటాం క్రీస్తు మన రక్షకుడని గొప్పగా చెప్పుకుంటాం క్రీస్తు నీలో ఉన్నాడని నీవు ధైర్యముగా గొప్పగా అనుకుంటావు కానీ ఒక మాటను గమ గమనించినట్లయితే ఏసుక్రీస్తు తనను నిందించుచున్న వారిని తనను హింస పెడుతున్న వారిని తనను బాధించుచున్న వారిని క్షమించమని కోరాడు వారిని క్షమించాడు కూడా మరి ఈరోజు నీవు అనేక మంది నిన్ను బాధ పెడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు నిన్ను ఆశనము కోరుకునుచున్నప్పుడు నిన్ను వేదనకు గురి చేస్తున్నప్పుడు నిన్ను తులనాడు మాట్లాడుచున్నప్పుడు నిన్ను హేళనగా గేలి చేయుచున్నప్పుడు నీవు వారిని నిజంగా క్షమించి వారి కొరకు నీవు ప్రార్థిస్తున్నావా లేదా కోపం చేత నీవు కూడా వారిని శపిస్తున్నావా ఈరోజు ఈ యొక్క మొదటి మాటను బట్టి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే క్రీస్తు తనను హింసించుచున్న వారిని ఎలాగైతే క్షమించాడో నీవు నేను కూడా క్రీస్తుని కలిగి ఉన్న మనము నీలో వాక్యము ఉన్నట్లయితే నీలో దేవుని ఆత్మ నివసించుచున్నట్లయితే దానికి సాదృశ్యం ఏమిటి అంటే నీలో దేవుడు ఉన్నాడు అని దానికి సాదృశ్యం ఏమిటంటే నిన్ను హింసించే వారిని నీవు క్షమించగలిగే గుణం కలిగి ఉండాలి నిన్ను బాధ పెట్టే వారిని నీవు క్షమించాలి నిన్ను హేళన చేసే వారిని కూడా నీవు క్షమించాలి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి నీ మనసులో వారిపైన ఎటువంటి ద్వేషము ఉండకూడదు నిజముగా అంతటి ప్రేమను నీవు చూపిస్తున్నట్లయితే ఈ నీ యొక్క నిన్ను క్ష నిన్ను హింసించే వారిని కూడా నీవు క్షమించినట్లయితే దేవుని కృపకు నీవు అవుతావు నీలో నిజముగా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నింపబడి ఉన్నదని నీవు గ్రహించగలగాలి రెండవ మాటను మనం గమనించినట్లయితే అందుకే వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పాను ఇక్కడ ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు ఎవరైతే దేవుని అందు నిజముగా అక్కడ దొంగ ఇద్దరు దొంగలు క్రీస్తుకి కుడివైపునొకళ్ళు చెర ఎడమవైపునొకరు ఉన్నప్పుడు వారిద్దరిలో ఎవరైతే తగ్గించుకొని క్రీస్తును అంగీకరించారో వెంటనే దేవుడు వారికి పరలోకపు రాజ్యాన్ని ప్రాప్తిని కలుగు అతను వేడుకున్నాడు ప్రభువా నిజముగా నీవు దైవకుమారుడవే నీవు రాజుగా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని తను వేడుకున్నప్పుడు దేవుడు వెంటనే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశిలో ఉంటావని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు మరి ఈరోజు నీవు కూడా యథార్థంగా నిష్కలంకముగా నీవు దేవుని కలిగి ఉన్నట్లయితే దేవుని ఎదుట నీ యొక్క హృదయమును చించుకొని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్నట్లయితే యాగముగా దేవుని ఆరాధిస్తున్నట్లయితే నిశ్చయముగా నీవు కూడా పరదేశలో ఉంటావని నీవు విశ్వసించాలి ఎందుకంటే నీ భక్తి నిన్ను పరలోకానికి నడిపించలేనప్పుడు మనం చేసే భక్తంతా ప్రయాసము వ్యర్థమే నీ భక్తి నిన్ను నడిపించాలి నీ భక్తి నిన్ను పరదశులోనికి నడిపించలేనప్పుడు నీ భక్తి వృధాపర్యాసే నీ భక్తి వ్యర్థమే కాబట్టి మనం చేసే భక్తి నిజముగా యథార్థంగా పరిశుద్ధముగా పవిత్రంగా నిష్కలంకముగా నీకు నచ్చే భక్తి కాదు దేవునికి నచ్చే భక్తి నీవు చేయాలి నీ మనసులో నిజముగా దేవుని తప్ప వేరే దేనికి స్థానము ఉండకూడదు కేవలం దేవుని ఆత్మ దేవుని ఆత్మ నీలో నివాసము చేసినట్లయితే నీవు నిశ్చయముగా పరదశలో ఉంటావని ఆ వాగ్దానాన్ని నీవు పొందుకుంటావు అదేవిధంగా మూడవ మాటను మనం గమనించినట్లయితే ఇది దేవుడు తన యొక్క కుటుంబ బాధ్యతను నెరవేర్చాడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు ప్రియులారా ఈరోజు దేవుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు తన తల్లిని తన శిష్యులను విడిచి వెళ్ళిపోయేటప్పుడు తన యొక్క కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు తను వెళ్ళిచున్నాను కాబట్టి తన తల్లిని తన శిష్యునికి అప్పగించాడు అదేవిధంగా శిష్యులను తన తల్లికి అప్పగించాడు ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహానుని శిష్యుని గూర్చి ఆ తల్లికి అప్పగించాడు కాబట్టి శిష్యుడు కూడా తల్లిని శిష్యునికి అప్పగించాడు ఇగో ఈ రోజు నుండి తన బాధ్యత నీవే చూసుకోవాలి అని తన యొక్క కుటుంబ బాధ్యతను కూడా అక్కడ నిర్వర్తించాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మరి క్రీస్తుని కలిగి ఉన్న మనము నీవు కూడా నీ యొక్క కుటుంబ బాధ్యతను నిజంగా నిర్వర్తిస్తున్నావా నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా నీ నీకంటే పెద్దవారిని నీకంటే చిన్నలని అన్నదమ్ములను అందరిని నీవు నిజంగా అందరితో సమాధానముగా ఉన్నావా నీలో అసమాధానము లేనట్లయితే ఆ ప్రేమను నీవు కలిగి ఉండనట్లయితే ఆ బాధ్యతను నీవు నెరవేర్ నెరవేర్చినట్లయితే నీవు దేవుని యొక్క కృపకు పాత్రుడవు కావు ఇవన్నీ మనం ఏదో భక్తి చేస్తున్నామనే ఆలోచన కాదు మన భక్తి నిజముగా మనల్ని పరదశలోనికి నడిపించాలి మన భక్తి నిజముగా దేవుడు మెచ్చే భక్తి అయి ఉండాలి ఏదో ఆదివారము మన మందిరంలో కూర్చోవడం కాదు కానీ నిజముగా క్రీస్తుని మనము క్రీస్తు యొక్క స్వరూపం మనలో కలిగి ఉండాలి క్రీస్తు స్వరూపం మనలో ఉన్నట్లయితే నిజముగా నీ భక్తి పరదేశంలోనికి నేను నడిపిస్తుంది ప్రియమైన వారలారా ఈ యొక్క మూడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తను తను ఏ విధంగా అయితే ఎంతో శ్రమ పొంది నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడో ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు రక్షించబడిన మనము కూడా మన యొక్క బాధ్యత ఏమిటంటే ఈరోజు ఒక్కరోజే కన్నీళ్ళు విడవటం కాదు కానీ అనుదినము ప్రతి క్షణము దేవుడు పొందిన ఆ ప్రయాసమును ఆ గాయములను బట్టి మనము అనుదినము దినము ఆయనను జ్ఞాపకం చేసుకొనుచు ఆయనను స్తుతించుచు ఆయనను ఆరాధించచ్చు అనేక మందిని నడిపించినట్లయితే నిజముగా ఆ యొక్క రక్షణ గొప్పదిగా ఉంటుంది కాబట్టి ఈ మాటలు నీవు జాగ్రత్తగా నిదానముగా గమనించి మెండైన దీవెనల ఆశీర్వాదముల చేత నింపబడాలని మనస్ఫూర్తిగా ఏసుక్రీస్తు నామంలో నేను కోరుకునుచున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఎవరైతే ఈ మాటలు వినుచున్నారో వారి యొక్క కుటుంబాలను దేవుడు దీవించి సమృద్ధిని కలుగజేసి వారికి కావలసిన ప్రతి అవసరమును ఏసునామంలో తీర్చబడునుగాక అమేన్ అమేన్